వెమ్లోడ పట్టణంలోని 2వ బైపాస్ రోడ్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వెమ్లోడ శాఖను అలాగే ఏటీఎం మెషిన్ ను ప్రభుత్వ శ్రీనివాస్ ప్రారంభించారు. వారి వెంట మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, జోనల్ మేనేజర్ సుశాని కుమార్ గుప్తా, బ్యాంక్ మేనేజర్ మధుమోహన్ రెడ్డి, కౌన్సిలర్ యాజమనేని శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, నాయకులు సంగం స్వామి యాదవ్, చిలుక రమేష్, కూరగాయల కుమరయ్య, కనికర రాకేష్, కాంగ్రెస్ నాయకులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేములవాడలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనేది భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ప్రజలకి నిరుపేదలకి జీరో బ్యాలెన్స్ అకౌంట్ సదుపాయం కూడా కలదు. బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకుంటూ మా బ్యాంకుని ఆదరించాలని కోరుకుంటున్నాను. అందరికీ, మీడియా మిత్రులకి, వచ్చిన ప్రజలకి, ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేములవాడ పట్టణంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సంబంధించిన ఒక బ్రాంచ్ నూతనంగా ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు గారి జన్మదిన సందర్భంగా ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలకు, ఖాతాదారులకు, బిజినెస్ మ్యాన్లకు, రైతులకు, చిరు వ్యాపారులకు, ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరో వాణిజ్య బ్యాంక్ నేరం రావడం సంతోషకరదాయకం. అంటే పెరిగిపోతున్నటువంటి పట్టణ జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ బ్యాంకులో కార్యకలాపాలు ఉండాలని చెప్పని మా వంతు సహకారం. అంటే బ్యాంకు రన్ అవ్వడానికి మరి మొట్టమొదటి బ్యాంకుకి వస్తున్నప్పుడు ప్రభుత్వ పక్షాన్ని కూడా ఏదైనా ఖాతాలకు అవసరం కూడా పెద్దలతో మాట్లాడాక దానికి సంబంధించిన కూడా మీ సహకారం అందిస్తాం చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియస్తూ, ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ బ్రాంచ్ను వేములవాడలో ప్రారంభం చేసిన సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ యజమానితో సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం.